पवन कल्याण आदेश मेरे को 12, 13, 14 तेदी जगन कॉलनी टिटको गृहाल परिशीलिस्तामनि जनसेन नायकुलु बोनबोयिन श्रीनिवास यादव तेलिपारु। पल्नाडु जिल्ला सत्तनपल्लि जनसेन पार्टी कार्यालयंलो श्रीनिवास यादव मीडिया समावेशं निर्वहिंचारु। राष्ट्रंलो जरिगे अविनीति अक्रमालनु प्रधानमंत्री दृष्टिकि तीसुकेल्लेंदुकु जनसेन अधिनेत पवन कल्याण विशाखलो प्रधानितो भेटी अवुतुन्नारनि तेलिपारु। ఏ మేరకు వీళ్ళు పని చేశారు, ఏ మేరకు భూమి రేట్లు కొన్నారు, ఇల్లు ఎట్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియపరుస్తాం। అట్లానే మాకు మేము స్వయంగా ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వారిని కూడా కలుస్తాం, త్వరలో కలిసి వారు ఈ యొక్క భూమిలో ఈ యొక్క జగనన్న కాలనీలో నివాసం ఏర్పరచుకోవడానికి ఏ విధమైన అడ్డంకులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వంలో నాయకులు అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారు। మేము జనాలందరికీ తెలియజేసే కార్యక్రమే ఈ యొక్క జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళనే ఒక కార్యక్రమం తీసుకొని రాబోతా ఉన్నాం। అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రాబోతున్నారు, మరి ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కూడా సమావేశం ఉంటదని చెప్పి కూడా మాకు తెలియొచ్చింది। అంటే ఈ రాష్ట్రంలో జరిగే అవినీతి కానివ్వండి, రాష్ట్రంలో చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి, మొత్తం కూడా ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు। రాష్ట్రం చేపట్టే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భ్రష్టు పట్టించే విధంగా ఏ విధంగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు ఆ విషయాన్ని కూడా ఈ రోజు ప్రధానమంత్రి గారికి వివరించడానికి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం బయలుదేరుతా ఉన్నారు। కాబట్టి రాబోయే రోజుల్లో ఏ పథకం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా కృష్ణా జిల్లా పామరు నియోజక